కాకినాడ నగరంలో అమృత్ పథకం ద్వారా నిర్మించిన డ్రైన్స్ పై అక్రమ కట్టడాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ అన్నారు. కాకినాడ నగరంలోని మహాలక్ష్మి నగర్ ఏటిమొగ ప్రాంతంలో అమృత్ పథకం ద్వారా చేపట్టిన డ్రైన్ పనులను కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ శనివారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా చోట్ల నూతనంగా నిర్మించిన డ్రైన్ను ఆక్రమించుకొని నిర్మాణ పనులు జరుగుతుండడం గమనించామని అన్నారు. మొదటిసారిగా వారికి వార్నింగ్ ఇచ్చి వారి అక్రమ కట్టడాలను తొలగించే అవకాశం ఇవ్వడం జరుగుతుందని, రెండవసారి వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం ఏటిమొగ శివారులో నిర్మిస్తున్న మురికినీటి శుద్ధి చేసే ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. కమిషనర్ వెంట సత్యనారాయణ రాజు, ఎంఈ సత్యకుమారి, డిఈ మాధవి, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంటే సిస్టర్ గారు లాంగ్ ఫ్రేమ్ ఎత్తున్నాను, నమస్కారం. మనం కాకినాడలో అమృత పథకం కింద మనం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ మనం కట్టున్నాము. ఈరోజు ఎటిమోగ ఈ ఏరియాకి మనం రావడం జరిగింది. ఎటిమోగ అలాగే మహాలక్ష్మి నగర్ అక్కడ డ్రైన్ చాలా మంచిగా కట్టారు, బట్ కానీ ఫ్లోటింగ్ మెటీరియల్ డ్రైన్ లోపల చాలా ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ మెటీరియల్ పబ్లికే డ్రైన్ లోపల అంటే వేస్తున్నారు అది తెలిసింది. దయచేసి అదే మీరు డ్రైన్ లోపల ఈ చెత్త కానీ మీ ఇంటి నుంచి వస్తువులు కానీ మీరు పెట్టకూడదు. దీంతోపాటు ఎన్క్రోచ్మెంట్స్ కూడా ఈ డ్రైన్ కట్టిన తర్వాత జరుగుతున్నాయి. ఈ ఎన్క్రోచ్మెంట్ చేయడం వల్ల అక్కడ డ్రైన్ క్లీనింగ్కి మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ అమృత్ పథకం కింద డ్రైన్ చాలా వెడల్పుగా ఉంటుంది. ఒక 5 మీటర్ డ్రైన్, 4 మీటర్ డ్రైన్ అలా కూడా మనం కట్టున్నాము. అది మాన్యువల్తో మనం చేయడానికి లేదు. అక్కడ ఒక జేసీబీ లేకపోతే ఒక మషిన్ పెట్టుకుని మాత్రమే మనం చేయాలి. మీరు మరీ ఇది ఎన్క్రోచ్మెంట్ చేస్తే, అక్కడ కవర్ స్లాబ్ వేస్తే మనం ఆ మషిన్తో చేయడానికి లేదు. తర్వాత వర్షం వచ్చినప్పుడు మీ దగ్గరనే అంటే అక్కడెక్కడ మీరు ఎన్క్రోచ్ చేస్తారో అక్కడనే వాటర్ నిలబడుతుంది. మళ్ళీ మీరు మున్సిపల్ కార్పొరేషన్ కంప్లైంట్ చేస్తారు. దయచేసి అలా చేయకండి. ఎక్కడెక్కడ చేశారు జేసీబీ పెట్టుకొని మనం ఇమీడియట్గా అలాంటి ఎన్క్రోచ్మెంట్ మనం తీసేస్తున్నాము. మళ్ళీ మీరు ఫస్ట్ వార్నింగ్ ఇస్తూ మళ్ళీ మీరు సెకండ్ టైం చేస్తే మీ మీద క్రిమినల్ యాక్షన్ కూడా మనం చేయవచ్చు. దీంతోపాటు మన ఎటిమోగాలో ఎస్టీపీ సీవియస్ ట్రీట్మెంట్ ప్లాంట్ 5 MLD కూడా మనం కట్టున్నాము. దీంట్లో ఒక FSTP ఫీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మనం కట్టున్నాము. ఇక్కడ మన సిటీ నుంచి వచ్చిన ఈ ఫీకల్ మ్యాటర్ గల్పర్ మషిన్ ద్వారా మనం ఇక్కడికి మనం పంపిస్తున్నాము. సో దయచేసి పబ్లిక్ కూడా మీరు కూడా ఈ గల్పర్ మషిన్ ఈ మన 1800-425-0325 ఈ నంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి గంపల్ మషిన్ ప్రైవేట్ ద్వారా మనం పంపిస్తాము. ఆ మషిన్ సైంటిఫిక్ డిస్పోజల్ ఆఫ్ ఫీకల్ వేస్ట్ ఈ ఏరియాకి వచ్చి వాళ్ళు చేయవచ్చు. అది కూడా పబ్లిక్కి నేను మీడియా ద్వారా తెలియపరుచుస్తున్నాను. దీంతోపాటు కోవిడ్